वेलकम बैक टू कार्तिक बायो अकाडमी यूट्यूब चैनल वीडियो मैं प्रोजेक्ट मेथड गुरिंचि माट्लाडुतुन्नामु मन यूनिट 5 लो उन्नामु मेथड्स लो उन्नामु अयिते मन की तेलुगु अकाडमी 2023 लो उन्नटुवंटि बुक आधारंगा चेप्तुन्नामु दांट्लो 178 पेजी लो ई इन्फर्मेशन अयिते उंटुंदि యాక్చువల్గా ఇది 178 పేజీలో సెమిస్టర్ 1-2 2023లో వచ్చినటువంటి ఏపీ బయో మెథడ్ బుక్లో అయితే ఇది ఉంది. అయితే ప్రస్తుతానికి చాలామంది వాట్సాప్ చేస్తున్నారు ఈ ఫైల్ పంపించమని. మీరేం చేస్తారంటే గూగుల్ ప్లేస్టోర్ నుంచి కార్తిక్ బయో అకాడమీ యాప్ని మీరు ఇన్స్టాల్ చేయండి. ఈ వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇటు ఏపీ కావచ్చు అటు తెలంగాణ కావచ్చు, మీరు కార్తిక్ బయో అకాడమీ అనేటువంటి యాప్ని ఇన్స్టాల్ చేస్తే దాంట్లో ఫ్రీ స్టడీ మెటీరియల్ ఆప్షన్లో మరి 105 పేజెస్తో ఉన్నటువంటి ఈ ఆబ్జెక్టివ్ బిట్స్ నేను అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే అందరినీ వాట్సాప్ పంపించలేను కాబట్టి ఆ యాప్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఆల్రెడీ మనం ప్రాజెక్ట్ పద్ధతి అంటే ఏంటి మాట్లాడాము, అయితే లాస్ట్ వీడియోలో మాట్లాడాము. ఆ వీడియో లింక్ అయితే ఈ వీడియో కింద ఉంది, ఆ వీడియో చూసిన తర్వాత మాత్రమే ఆ ప్రీవియస్ ప్లేలిస్ట్ అంతా కూడా దీంట్లో పెడతాను. మన యూట్యూబ్ ఛానల్ మీరు చూసేటప్పుడు మీ మొబైల్లోనే ప్లేలిస్ట్ ఆప్షన్ ఉంటుంది మన ఛానల్లో, ఆ ప్లేలిస్ట్ ఆప్షన్లో ప్లేలిస్ట్ అంటాము, దాంట్లో మనకి దానికి సంబంధించిన లింక్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు చూడండి. లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాము. అయితే మనకి బయాలజీ మెథడ్కి సంబంధించి మనకి ఏపీ అభ్యర్థులకి తెలంగాణ అభ్యర్థులకి ఇద్దరికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి ఏపీలో నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చదవాలి. ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి తప్ప మన టైంపాస్గా చదివితే ఏం చేయలేవండి. దయచేసి అర్థం చేసుకొని, గతంలో మీకు చెప్పాను జూలై ఆగస్టు సెప్టెంబర్ జూన్ ఈ 4 నెలలు బాగా చదవాలని చెప్పాను. చదివి ఉంటే ఇప్పటికీ రివిజన్ స్థాయిలో ఉండేవారు మీరు. ఓకే, ఏదేమైనప్పటికీ కూడా ఈ వీడియో ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థులకి బాగా ఉపయోగపడుతుంది, తెలంగాణ అభ్యర్థులు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము ప్రాజెక్టు మెథడ్ సంబంధించి. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే 87 బిట్ వరకు చెప్పాము, 86 వరకు చెప్పాము, 87 చూడండి. క్రింది వానిలో ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించినది ఏది, అసలు ప్రాజెక్ట్ పద్ధతి అంటే ఏంటి, దాని యొక్క కాన్సెప్ట్ అన్నీ కూడా మనకి పేజీ నెంబర్ 178 తెలుగు అకాడమీ సెమిస్టర్ 1 2023లో వచ్చినటువంటి బుక్లో అయితే ఉంది. అయితే ప్రాజెక్ట్ అంటే బహిర్గత పరచడం లేదా ప్రక్షేపించడం అని అర్థము. ప్రాజెక్ట్ అంటే మనకి బహిర్గత పరచడం అని లేదా ప్రక్షేపించడం అని అర్థం. అయితే సమస్య పరిష్కారానికై చేసేటువంటి ప్రయోజనాత్మక ప్రక్రియ ఏంటంటే ప్రాజెక్టు. అంటే ప్రాజెక్ట్ పద్ధతి దేంట్లో ఉంటుంది, సహజ వాతావరణంలో. అయితే సహజ వాతావరణంలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాని పరిష్కారానికి చేసేటువంటి ఒక ప్రయోజనాత్మక ప్రక్రియ ఏంటంటే మనకి ప్రాజెక్ట్ పద్ధతి. ఇంకేంటి, మనకి పాఠశాల లోపల కానీ పాఠశాల వెలుపల కానీ విద్యార్థులు ఉపాధ్యాయుని యొక్క గైడ్లైన్స్లో ఒక కృత్యాన్ని ఆచరణ ద్వారా సాధించే విధానమే ప్రాజెక్టు మెథడ్. డి ఆన్సర్ 5-1U. కాబట్టి 5-1U కూడా కరెక్ట్ అవుతుంది. ప్రాజెక్ట్ పద్ధతి అంటే, ప్రాజెక్ట్ అంటే నిజంగా బహిర్గత పరచడం అని అర్థం. ప్రాజెక్ట్ అంటే మనకి సహజ వాతావరణంలో చేస్తాము, ఓపెన్ అవటం అని అర్థము. బహిర్గత పరచడము, ఓపెన్ చేయటం లేదా ప్రక్షేపించడం అని అర్థము. అంటే సహజ వాతావరణంలో సమస్య పరిష్కారానికి మనం చేసేటువంటి ఒక ప్రయోజనాత్మక ప్రక్రియనే మనం ప్రాజెక్ట్ అంటాము. అయితే ప్రాజెక్ట్ పద్ధతి లేదా ప్రాజెక్ట్ అంటే పాఠశాల లోపల కానీ వెలుపల కానీ విద్యార్థులు ఏం చేస్తారంటే ఉపాధ్యాయుని యొక్క గైడెన్స్లో ఒక అంశాన్ని కానీ ఒక కృత్యాన్ని కానీ తీసుకుని దానిని ఆచరణ ద్వారా సాధించే విధానాన్ని మనం ప్రాజెక్ట్ పద్ధతి. దీన్ని ఏమంటామంటే ప్రకల్పన పద్ధతి అంటాము. ప్రకల్పన పద్ధతి అన్న ప్రాజెక్ట్ పద్ధతి అన్న ఒకటే కాబట్టి ప్రాజెక్ట్ పద్ధతి లేదా దీన్ని ప్రకల్పన పద్ధతి అంటాము. ఇది 87 బిట్. 88 చూడండి, ప్రాజెక్ట్ పద్ధతి ఏ మనోవైజ్ఞానిక సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ ఇది. మరి ప్రాజెక్ట్ పద్ధతి విద్యా బోధనలో చాలా ఇంపార్టెన్స్ ఉంది దీనికి. ఇది లెర్నింగ్ బై డూయింగ్, చేయడం ద్వారా నేర్చుకోవటం కావచ్చు, అదేవిధంగా లెర్నింగ్ బై లివింగ్, జీవించడం ద్వారా నేర్చుకోవటం, ఈ రెండు మనోవైజ్ఞానిక సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది, ప్రాజెక్ట్ పద్ధతి. ఓకే, సో ప్రాజెక్ట్ పద్ధతి అదేవిధంగా అన్వేషణ పద్ధతి, ఈ రెండు కూడా ఒకదాని కొంచెం దగ్గరగా అనిపిస్తాయి. అదే మనకి అన్వేషణ పద్ధతి అంటే మనకి విద్యార్థి కేంద్రీకృత పద్ధతి, ఈ తర్వాత ప్రాజెక్ట్ పద్ధతి. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి పోలికలు ఏంటంటే
సహజ వాతావరణం చేయడం ద్వారా అభ్యాసనము, సమస్య విద్యా కేంద్రీకృతము, సమస్య చేయడం ద్వారా అభ్యాసనము. సో ఈ మూడు కాదు, సహజ వాతావరణ ప్రయోగము, అన్వేషణ పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి రెండు కూడా మనకి సహజ వాతావరణంలో జరుగుతాయి. కాబట్టి ఈ రెండింటికి కొంచెం వీటి దగ్గర సంబంధం అయితే ఉంటుంది. మరి ఇక్కడ అడుగుతాడు, చాలా ఎగ్జామ్స్లో అడిగారండి, చాలా ఎగ్జామ్స్లో జేఏ స్టీవెన్సన్ గురించి, డబ్ల్యూహెచ్ కిల్పాట్రీ గురించి ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ అన్వేషణ పద్ధతి, ప్రాజెక్ట్ లేదా ప్రకల్పన పద్ధతికి మధ్య పోలికలు, మధ్య గల రెండు పోలికలు ఏంటంటే మనకి సహజ వాతావరణ ప్రయోగం, సహజ వాతావరణ ప్రయోగాన్ని గుర్తుపెట్టుకోండి. అది తర్వాత వస్తుంది, మీకు చెప్తాను. సో ఇక్కడ చూడండి, అసలు ప్రాజెక్ట్ పద్ధతికి పితామహుడు ఎవరు, ద ఫాదర్ ఆఫ్ ప్రాజెక్ట్ మెథడ్ ఎవరంటే మనకి, ఫాదర్ ఆఫ్ ప్రాజెక్ట్ మెథడ్ ఎవరంటే మనకి డబ్ల్యూహెచ్ కిల్పాట్రిక్ అవుతారు, కిల్పాట్రిక్. ప్రాజెక్ట్ పద్ధతికి పితామహుడు ఎవరంటే డబ్ల్యూహెచ్ కిల్పాట్రిక్, అంటే రెండుసార్లు వచ్చింది. ఓకే, ఫాదర్ ఆఫ్ ప్రాజెక్ట్ మెథడ్ ఎవరంటే మనకి కిల్పాట్రిక్, డబ్ల్యూహెచ్ కిల్పాట్రిక్. ఇంకోటి, అయితే ప్రాజెక్ట్ పద్ధతిని డెవలప్మెంట్ చేసింది మాత్రం మనకి జేఏ స్టీవెన్సన్ అవుతారు. అది గురుకులాల్లో అడిగారు, తెలంగాణ బిట్ అడిగారు. ఇది ప్రాజెక్ట్ పద్ధతిని ఒక బోధన పద్ధతిగా అభివృద్ధిపరిచి స్పష్టమైనటువంటి రూపం తీసుకొచ్చినది, లేదా ప్రాజెక్ట్ పద్ధతిని అభివృద్ధిపరచినది ఎవరంటే జేఏ స్టీవెన్సన్. గుర్తుపెట్టుకోవాలి, ప్రాజెక్ట్ పద్ధతికి పితామహుడు ఎవరంటే డబ్ల్యూహెచ్ కిల్పాట్రిక్ అవుతారు. కానీ ప్రాజెక్ట్ పద్ధతిని అభివృద్ధి చేసింది ఎవరంటే జేఏ స్టీవెన్సన్. అంటే ప్రాజెక్ట్ పద్ధతిని ఒక బోధన పద్ధతిగా అభివృద్ధిపరిచి, ఒక టీచింగ్ మెథడ్గా దీన్ని అభివృద్ధిపరిచి, ఒక బోధన పద్ధతిగా అభివృద్ధిపరిచి దానికి స్పష్టమైనటువంటి రూపాన్ని తీసుకొచ్చిన శాస్త్రవేత్త ఎవరంటే మనకి జేఏ స్టీవెన్సన్ అవుతారు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఓకే, సో ఇక్కడ కొన్ని మిస్టేక్స్, అంటే మ్యాక్సిమం మిస్టేక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. కిల్పాట్రిక్, డబ్ల్యూహెచ్ కిల్పాట్రిక్ చెప్పినటువంటి ప్రాజెక్టు ఏ సిద్ధాంతాలపై ఆధారపడి ఉంటుంది? కిల్పాట్రిక్ చెప్పినటువంటి ప్రాజెక్టు ఏ సిద్ధాంతాలపై ఆధారపడి ఉంటుందంటే మనకి ఇక్కడ మనకి థార్న్ డైక్ యొక్క అభ్యాసన సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి సంసిద్ధత నియమం కావచ్చు, అభ్యాస నియమం కావచ్చు, ఫలిత నియమం కావచ్చు. అయితే ఫలిత నియమం అంటే లా ఆఫ్ ఎఫెక్ట్ అంటాము, లా ఆఫ్ ఎక్సర్సైజ్, లా ఆఫ్ రెడీనెస్ అంటాము. కిల్పాట్రిక్ చెప్పినటువంటి ప్రాజెక్టు ఏ సిద్ధాంతాలపై ఆధారపడి ఉంటుందంటే థార్న్ డైక్ అభ్యాసన సిద్ధాంతం. ఓకే, అదేవిధంగా మనకి డ్యూయీ అనుభవ సిద్ధాంతం, అంటే కిల్పాట్రిక్ చెప్పినటువంటి ప్రాజెక్టు జాన్ డ్యూయీ ప్రవేశపెట్టినటువంటి అనుభవ సిద్ధాంతము, అదేవిధంగా మనకి థార్న్ డైక్ ప్రవేశపెట్టినటువంటి అభ్యాసన సిద్ధాంతము, ఈ రెండు సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంటుంది ప్రాజెక్ట్ పద్ధతి. ఇక్కడ వ్యవహారిక సత్తావాది ఎవరంటే జాన్ డ్యూయీ. ఓకే, ఇక్కడ మనకి కిల్పాట్రిక్ చెప్పినటువంటి ప్రాజెక్ట్ అనేది జాన్ డ్యూయీ యొక్క అనుభవ సిద్ధాంతం మీద, థియరీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటాము, అదేవిధంగా థార్న్ డైక్ అభ్యాసన సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. కిల్పాట్రిక్ ప్రకారం ఏంటంటే ప్రాజెక్ట్ అంటే ఏంటి, కిల్పాట్రిక్ ప్రకారము ప్రాజెక్ట్ ఏంటంటే మనకి హృదయపూర్వక ప్రయోజనాత్మక చర్య అకార్డింగ్ టు కిల్పాట్రిక్. ప్రాజెక్ట్ అంటే అది. కాబట్టి కిల్పాట్రిక్ ప్రకారము ప్రాజెక్ట్ అంటే హృదయపూర్వక ప్రయోజనాత్మక చర్య, హార్ట్ పర్పస్ఫుల్ యాక్ట్. అంటే హృదయపూర్వక ప్రయోజనాత్మకమైనటువంటి మనకి ప్రాజెక్ట్ పద్ధతి ద్వారా మనకి చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఇది సహజ వాతావరణంలో చేస్తాం, మనం ఈజీగా మనం సమస్యని పరిష్కరించుకోవచ్చు. కాబట్టి హృదయపూర్వక ప్రయోజనాత్మక చర్య అని మనం ప్రాజెక్ట్ని అంటాము, అకార్డింగ్ టు కిల్పాట్రిక్ ప్రకారము. తర్వాత మనకి లైక్ కొన్ని నిర్వచనాలు ఉన్నాయి, ఒకసారి చెప్తాము. ఫస్ట్ వన్ మనకి పాఠశాలలో దిగుమతి అయినటువంటి నిజ జీవిత భాగమే ప్రకల్పన అని చెప్పింది ఎవరు? ప్రకల్పన. పాఠశాలలో దిగుమతి అయినటువంటి నిజ జీవిత భాగమే ప్రాజెక్ట్ లేదా ప్రకల్పన అని చెప్పింది ఎవరంటే మనకి బల్లార్డ్. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి అనువైన సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సంపూర్ణ హృదయపూర్వక ప్రయోజనాత్మక కృత్యమే ప్రకల్పన లేదా ప్రాజెక్ట్ అని చెప్పిన వారు ఎవరంటే డబ్ల్యూహెచ్ కిల్పాట్రిక్. అనువైన సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సంపూర్ణ హృదయపూర్వక ప్రయోజనాత్మక కృత్యం ఏదైతే ఉందో అది
ప్రాజెక్టు. సహజ వాతావరణంలో చేస్తాము, సంపూర్ణంగా చేస్తాము, హృదయపూర్వకంగా చేస్తాము. ప్రాజెక్ట్ చేయటం వల్ల మనకి ప్రయోజనాలు కూడా ఉంది కాబట్టి ఈ నిర్వచనం చెప్పింది ఎవరంటే డబ్ల్యూహెచ్ కిల్పాట్రిక్. దెన్ నెక్స్ట్ డెఫినేషన్ ఏంటంటే, లక్ష్య ప్రయోజనం కోసం, ఏదో ఒక లక్ష్యాన్ని ఆశించి లక్ష్య ప్రయోజనం కోసం విద్యార్థి స్వయంగా తీసుకునే నిర్మాణాత్మక ప్రయత్నం లేదా ఆలోచన ప్రకల్పన అని చెప్పిన వారు ఎవరంటే థామస్ అండ్ లాంగ్. లక్ష్య ప్రయోజనం కోసం విద్యార్థి స్వయంగా తీసుకునే నిర్మాణాత్మకమైన ప్రయత్నం లేదా ఆలోచన ప్రకల్పన అంటే అని చెప్పిన వారు ఎవరంటే మనకి థామస్ లాంగ్. లక్ష్య ప్రయోజనం కోసం విద్యార్థి స్వయంగా తీసుకునేటువంటి నిర్మాణాత్మక ప్రయత్నం లేదా నిర్మాణాత్మకమైన ఆలోచన ప్రకల్పన, నిర్మాణాత్మక ప్రయత్నం లేదా ఆలోచన ప్రకల్పన అని చెప్పిన వారు ఎవరంటే థామస్ అండ్ లాంగ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత, వ్యూహ రచనను యోచించడానికి విద్యార్థులను బాధ్యులుగా చేసే కృత్య భాగమే ప్రకల్ప అని చెప్పింది ఎవరంటే మనకి ప్రకల్పన అని చెప్పింది ఎవరంటే పార్కర్ అవుతారు, సైంటిస్టు. ఓకే, తర్వాత, నేటి మానవులు సహజ వాతావరణంలో కాకుండా కృత్రిమ వాతావరణంలో జీవిస్తున్నారు, దీనివల్ల సహజత్వం లోపిస్తుంది అని చెప్పిన వారు ఎవరంటే, సో ఇక్కడ ఈ నిర్వచనం చెప్పింది ఎవరంటే హెన్రీ డేవిడ్ థోరో అని చెప్పొచ్చు. ఓకే, తర్వాత 98-99 ఇక్కడ బిట్స్ అయితే రాయలేదు. ఓకే, ప్రాజెక్ట్ పద్ధతికి ఆయు పట్టు ఏంటంటే సహజ వాతావరణం. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి, చూసుకోండి. ప్రాజెక్ట్ పద్ధతి ఆయు పట్టు ఏంటంటే మనకి సహజ వాతావరణము. వీలైతే మీకు ఆర్సి శర్మ బుక్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను అనుకుంటున్నాను. ఇంపార్టెంట్ కూడా ఇలాగే పీడిఎఫ్ క్రియేట్ చేసి చేద్దాం అనుకుంటున్నాను, చూద్దాం అది కూడా. ప్రాజెక్ట్ పద్ధతికి ఆయు పట్టు ఏంటంటే మనకి సహజ వాతావరణం అని చెప్పొచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ బిట్. ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ పద్ధతిలో అభ్యసించడం ద్వారా విద్యార్థులు ఏం చేస్తారంటే, ప్రాజెక్ట్ పద్ధతిలో అభ్యసించడం ద్వారా విద్యార్థులు అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ ఇచ్చాను. అంటే ఉపాధ్యాయుని సహాయంతో సమస్యలు పరిష్కరిస్తారా, ప్రయోగశాలలో మాత్రమే సమస్యను కనుక్కుంటారా, సహజ వాతావరణంలో సమస్యకు పరిష్కారం కనిపెడతారా, ఇంతకు ముందు పరిష్కరించబడిన విషయాన్ని నిర్ధారిస్తారా. అంటే ప్రాజెక్ట్ పద్ధతిలో విద్యార్థులు అభ్యసించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు సహజ వాతావరణంలో సమస్యకు పరిష్కారాన్ని కనిపెడతారు. ఓకే, తర్వాత మనకి ప్రాజెక్ట్ పద్ధతిలో ఉన్నటువంటి స్టెప్స్ అడుగుతారండి. ప్రాకల్పన పద్ధతి లేదా ప్రాజెక్ట్ పద్ధతిలో అమల్లో ఉన్నటువంటి సోపానాలు తెలపండి ఒక వరుస క్రమంలో. స్టెప్స్ ఏంటంటే మనకి మొత్తానికి అయితే 6 స్టెప్స్ ఉంటాయి. ముందు మనం ఏం చేయాలంటే మరి ప్రాజెక్ట్ పద్ధతిలో ఒక సిచ్యువేషన్ని ప్రొవైడ్ చేయాలి, తర్వాత ప్రాజెక్ట్ చూజ్ చేసుకోవాలి, ప్లానింగ్ వేసుకోవాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఎవాల్యుయేషన్ చేయాలి, రిపోర్ట్ రాయాలి. నేను చెప్పిందే ప్రాజెక్ట్ అవుతుంది. అయితే మనం ఈ ప్రాకల్పన లేదా ప్రాజెక్ట్ పద్ధతిలో 6 సోపానాలు అయితే ఉన్నాయి, 6 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, పరిస్థితిని కల్పించడం నెంబర్ వన్ ఆర్డర్ రాశాను నేను, డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసాను, అంటే ప్రొవైడింగ్ ద సిచ్యువేషన్. సెకండ్ వన్, ప్రాజెక్ట్ను ఎంపిక చేసుకోవటం అంటే చూజింగ్ ద ప్రాజెక్ట్. నెక్స్ట్, ప్రణాళిక రచన ప్లానింగ్. డి, అమలు పరచడము ఇంప్లిమెంటేషన్ లేదా ఎగ్జిక్యూషన్ అంటాము. తర్వాత మూల్యాంకనము ఇవాల్యుయేషన్. నివేదిక తయారు చేయటము ప్రిపరేషన్ ఆఫ్ ది రిపోర్ట్. అయితే ఇక్కడ మనకి ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. మీరు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ పి, తర్వాత పిసిపిఐఈపి అని గుర్తుపెట్టుకోండి. పిసిపిఐఈపి, పి అంటే మనకి ప్రొవైడింగ్ ద సిచ్యువేషన్, సి అంటే చూజింగ్ ద ప్రాజెక్టు, పి అంటే ప్లానింగు, ఐ అంటే ఇంప్లిమెంటేషను, ఈ అంటే ఎవాల్యుయేషను, పి అంటే ప్రిపరేషన్ ఆఫ్ ది రిపోర్ట్. 3 పీలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇలాగ మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి స్టెప్స్ అయితే అడుగుతారండి, దీని గురించి డీటెయిల్గా ఏమి అడగరు. కానీ మొదటి సోపానం ఏంటి, లాస్ట్ సోపానం ఏంటి, ఏ సోపానం ఎక్కువ టైం తీసుకుంటుంది, ఒక ఆర్డర్లో పేర్చండి, ఎన్ని ఉన్నాయి ప్రాజెక్ట్ పద్ధతిలో ఉన్నటువంటి స్టెప్స్ ఏంటి, అలా కోణాల్లో మనకి బిట్స్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. మంచి ప్రాజెక్టు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి అంటే ఆల్రెడీ గత బిట్లో అన్నీ కూడా ఆర్డర్లో ఉన్నాయి. ఓకే, మంచి ప్రాజెక్టు ఉండవలసిన క్యారెక్టర్స్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ ప్రాజెక్ట్. సో మంచి ఏదైనా ఒక మంచి ప్రకల్పనకు
ప్రకల్పనకు లేదా ప్రాజెక్టుకు ఏ లక్ష్యాలు ఉండాలంటే ముందు ప్రాజెక్ట్ ఉద్దేశం ఏంటి, ఎయిమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఉండాలి ఖచ్చితంగా. రెండు, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, ఆ ప్రాజెక్ట్ చేస్తే మనకి ఆశించిన ఫలితాలు రావాలి. తర్వాత మనకి యాక్టివిజం, క్రియాశీలత, ఓకే. తర్వాత మనకి స్వేచ్ఛాయుత వాతావరణం, ఫ్రీ అట్మాస్ఫియర్. ఇవన్నీ కూడా ఒక మంచి ప్రాజెక్ట్ ఉండేటువంటి క్యారెక్టర్స్. ఎయిమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కావచ్చు, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ కావచ్చు, యాక్టివిజం కావచ్చు, స్వేచ్ఛాయుత వాతావరణము. సో ప్రాజెక్ట్ ఉద్దేశం అంటే ఏంటి? అసలు ప్రాజెక్టు సంబంధించి ఉద్దేశాలు ముందు విద్యార్థులు అర్థం చేసుకోవాలి. మనం ఏ ప్రాజెక్ట్ ఎన్నుకోవాలి, మనం ఏం చేయాలి, ఎందుకు చేయాలి అనేటువంటి విషయం పట్ల ఖచ్చితంగా విద్యార్థులకు స్పష్టత ఉండాలి. ఈ విద్యార్థుల యొక్క అవసరాలు ఏదైతే ఉంటాయో దానికి తగినట్లుగా ప్రాజెక్ట్ ఉండాలి తప్ప అవసరాలు తగినట్లు కాకుండా వేరే ప్రాజెక్ట్ ఎన్నుకోకూడదు. అయితే ఒకవేళ ఏ ప్రాజెక్ట్ అయితే తీసుకున్నారో ఆ ప్రాజెక్టు ఖచ్చితంగా వాళ్ళ యొక్క డైలీ లైఫ్లో ఉపయోగకరంగా ఉండాలి. ఆ ప్రాజెక్ట్ చేసేటప్పుడు విద్యార్థులు వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళు ప్రాజెక్ట్ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి అనుభవాల ఆధారంగా జ్ఞానాన్ని సంపాదించుకునే విధంగా ప్రాజెక్ట్ అయితే ఉండాలి. దాన్ని మనం ప్రాజెక్ట్ ఉద్దేశం, ఎయిమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటాము. మరి ఆశించిన ఫలితాలు అంటే ఏంటి? అయితే ప్రాజెక్ట్ని పూర్తి చేయటం ద్వారా మనం ఏ లక్ష్యాలైతే అనుకుంటామో ఆ లక్ష్యాలు సాధించబడితే విద్యార్థులు మనకి ఆశించిన ఫలితాలు కలుగుతాయి. అంటే వారు పొందేటువంటి ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా ఫ్రూట్ఫుల్గా ఉంటాయి, ఫలవంతంగా అయితే ఉంటాయి. కాబట్టి మనకి ఈ తార్నడైక ప్రతిపాదించినటువంటి ఫలిత నియమం ఒకటి ఉంటుంది, ఫలిత నియమం ఒకటి ఉంటుంది. దాని ఆధారంగా ఆశించిన ఫలితాలు అనేవి మనకి ఏం కలిగిస్తాయంటే పునర్బలాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు మనం ఆశించిన ఫలితాలు బాగా వచ్చాయనుకోండి, అప్పుడు అకార్డింగ్ టు తార్నడైక్ ప్రకారం ఏంటి, తార్నడైకు ఒక సూత్రాన్ని ప్రవేశపెట్టి నియమాన్ని ఇస్తాడు అతను. ఆ నియమం పేరేంటంటే ఫలిత నియమము. ఈ ఫలిత నియమం అంటే ఒక పని చేసినప్పుడు సక్సెస్ అయితే ఇంకా మనకి రీఎన్ఫోర్స్మెంట్ వస్తుంది, పునర్బలం వచ్చి ఇంకా ఆ పనిని ఎఫెక్టివ్గా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ తార్నడైక్ ప్రతిపాదించినటువంటి ఫలిత నియమం ఆధారంగా ఆశించిన ఫలితాలు ఏం చేస్తాయంటే పునర్బలాన్ని కలిగజేసి కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. క్రియాశీలత అంటే మనకి యాక్టివిజం. ఇక్కడ ప్రాజెక్ట్ పద్ధతిలో ఉపాధ్యాయుడు కొన్ని చోట్ల సహకారం ఇస్తారు, మిగతా అదంతా కూడా విద్యార్థులే వాళ్ళు చేసుకోవాలి. విద్యార్థులు ఏం చేయాలంటే ప్లానింగ్ వేసుకోవటం కావచ్చు, వాళ్ళే అక్కడ ప్రాజెక్ట్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం యాక్టివిజం లేదా క్రియాశీలత అంటాము. తర్వాత స్వేచ్ఛాయుత వాతావరణము అంటే ఖచ్చితంగా మనకి ఈ ప్రాజెక్ట్ యొక్క నిర్వహణలో విద్యార్థులందరికీ కూడా ఫ్రీడమ్ ఉండాలి ఖచ్చితంగా. కేవలం ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి, ఇక్కడ గైడ్ చేసే మార్గదర్శకత్వంగా ఉండాలి. ఓన్లీ గైడ్గా వ్యవహరించి మరి కార్యక్రమాలు నిర్వహించడము, వ్యూహరచన చేయటము, వనరులు సమీకరణ వంటి విషయాలు మాత్రమే విద్యార్థులు తగిన స్వేచ్ఛని ఇవ్వాలి. కాబట్టి కేవలం ప్రాజెక్ట్ నిర్వహణలో విద్యార్థులు తగిన స్వేచ్ఛ కలిగి ఉండాలి. ఇక్కడ ప్రాజెక్టు పద్ధతిలో ఉపాధ్యాయుడు కేవలం ఒక గైడ్గా ఉంటాడు, మిగతా విషయాలంతా కూడా మనకి విద్యార్థులు చేసుకుంటారు. కాబట్టి వాటిని మనం స్వేచ్ఛాయుత వాతావరణం అనొచ్చు. కాబట్టి మంచి ప్రాజెక్టు ఉండవలసిన లక్షణాల్లో ప్రాజెక్టు ఉద్దేశము, ఆశించిన ఫలితాలు, క్రియాశీలత, స్వేచ్ఛాయుత వాతావరణము, ఓకే. తర్వాత మనకి ఇంకా కాలానుగుణ్యత అంటే మనకి టైం లెన్స్, అంటే మనకి జాగ్రత్తగా ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఋతువుల ఆధారంగా మనం ఒక ప్రాజెక్టు రెడీ అయ్యేటప్పుడు అక్కడ ఉన్నటువంటి కాలాన్ని కావచ్చు, అదేవిధంగా సీజన్ ఋతువులను కూడా మనకి ఋతువుల సమయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి, ఓకేనండి. తర్వాత మనకి వాస్తవికత అంటే రియాలిటీ, అంటే మనకి ఎలా ఉంటుందంటే మనకి ప్రాజెక్ట్ సాధన అనేది నిజమైనటువంటి అనుభవాల్ని విద్యార్థులు కలిగించాలి. ఈ ప్రాజెక్ట్ను విద్యార్థులు స్వయంగానే ఆచరించి నేర్చుకునేలాగా సహజ వాతావరణాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకునేలాగా ఉండాలి. అంటే ప్రాజెక్టు ఎలా ఉండాలంటే నిజ జీవితానికిను సమాజ అవసరాలకి మధ్య సంబంధాన్ని కలిగి ఉండాలి. దాన్ని మనం వాస్తవికత అంటాము. తర్వాత ఆదా అంటే సమయము, డబ్బు, అంటే మనకి ప్రాజెక్ట్ అంటే ఎలా తయారు చేయాలి, దాని ఉద్దేశం ఏంటి, ఈ లక్ష్యాలు ఏంటి, ఇవన్నీ కూడా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో అయిపోయేలా ఉండాలి. తద్వారా మనకి సమయము ఆదా అంటే డబ్బు సమయం అనేది ఆదా అయితే అవుతుంది. తర్వాత 103 చూడండి, ప్రాజెక్ట్ పద్ధతిలో ఇమిడి ఉన్నటువంటి సూత్రాలలో సరి అయినది ఏంటి. సో ప్రాజెక్టు పద్ధతిలో ఇమిడి ఉన్నటువంటి సూత్రాలు చాలా ఉన్నాయి. అయితే ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే మనకి ఆచరించి నేర్చుకునే సూత్రం, ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్ బై డూయింగ్, ఇది కూడా ప్రాజెక్ట్ పద్ధతిలో ఉంటుంది. జీవించి నేర్చుకోవడం అనే సూత్రం, ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్ బై లివింగ్. తర్వాత మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ, మనోవైజ్ఞానిక సూత్రాలు కావచ్చు, ఇలా చాలా ఉన్నాయి. ప్రయోజన సూత్రం కావచ్చు,
ప్రిన్సిపల్స్ ఆఫ్ పర్పస్ కావచ్చు, ప్రిన్సిపల్స్ ఆఫ్ యూటిలిటీ ఉపయోగత సూత్రం కావచ్చు, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ సెట్టింగ్ సహజ వాతావరణ సూత్రం కావచ్చు, ప్రిన్సిపల్స్ ఆఫ్ కోఆపరేషన్ సహకారం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సహకార సూత్రము అంటే ప్రాజెక్ట్ పద్ధతిలో ఉన్నటువంటి సూత్రాల్లో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇది కూడా కరెక్టు, ఇది కరెక్టు, ఇది కరెక్టు, ఈ మూడుతో పాటు ఈ నాలుగోది ఐ 5, 6, 7. అలాగా ఈ ప్రాజెక్ట్ పద్ధతిలో కొన్ని సూత్రాలు అయితే మనకి ఇమిడి ఉంటాయి. ఒక్కొక్క ప్రిన్సిపల్ గురించి మాట్లాడదాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రాజెక్ట్ పద్ధతిలో ఇమిడినటువంటి సూత్రాలలో ముందుగా ఏంటంటే మనకి ఇక్కడ కొన్ని ప్రిన్సిపల్స్ ఇచ్చారు, ఒకసారి చూద్దాం. సహ విద్యార్థులతో కలిసి సమస్య ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి, అంటే సహ విద్యార్థులతో కలిసి సమస్య ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి అవసరమైనంత వరకు అక్కడే నివసించి ప్రాజెక్ట్ పూర్తి చేయడం జరుగుతుంది. మరి ఇది ఏ ప్రాజెక్ట్ సూత్రం అంటే జీవించి నేర్చుకోవటం అని అర్థం. అంటే మనకి సమస్య ఎక్కడైతే ఉత్పన్న అవుతుందో ఆ ఉత్పన్నమైన చోటే పరిష్కరించడం అనేది ప్రాజెక్ట్ పద్ధతి యొక్క ప్రత్యేకత. కాబట్టి మనకి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం కావచ్చు, ప్రయోగశాలలో ప్రయోగాలు చేయడం అనేది ఈ పద్ధతిలో ఉండదు. ఏం చేస్తారు, సహ విద్యార్థులతో కలిసి ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి అవసరమైనంత వరకు అక్కడే నివసించి ప్రాజెక్ట్ అనేది పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులన్నీ కూడా మనకి ప్రత్యక్ష అనుభవంలో వస్తాయి. అంతే కదా, దాన్ని మనం ఏ సూత్రం అంటాము, జీవించి నేర్చుకోవడం అనేటువంటి ప్రాజెక్ట్ సూత్రం అన్నమాట ఇది. తర్వాత ఇది ఇంపార్టెంట్ అండి, విద్యార్థులు ప్రాజెక్టును ఎంపిక చేసుకోవటంలో థార్న్డైక్ అభ్యాసన సిద్ధాంతం ప్రకారము మరి ఏ నియమాలు అంతర్లీనంగా ఉంటాయి. అంటే విద్యార్థులు ప్రాజెక్టును ఎంపిక చేసుకోవటంలో, అంటే ఇప్పటికి విద్యార్థులు ప్రాజెక్ట్ను ఎంపిక చేసుకోవటంలో, వాళ్ళు ప్రాజెక్ట్ను సెలెక్ట్ చేసుకోవటంలో మరి థార్న్డైక్ అభ్యాసన సిద్ధాంతం ప్రకారము మనకి ఏ నియమాలు అనేవి మనకి అంతర్లీనంగా ఉంటాయి అంటే మూడు నియమాలు ఉంటాయి. ఒకటి లా ఆఫ్ రెడీనెస్ అంటాము, సంసిద్ధతా నియమం అని. దీన్ని మనం సంసిద్ధతా నియమం అంటాము, ఎందుకంటే ప్రాజెక్ట్ ఎంపికలో ఈ నియమం పనిచేస్తుంది. అభ్యాసన నియమం, లా ఆఫ్ ఎక్సర్సైజ్, అంటే ప్రాజెక్ట్ని అమలు పరచడంలో ఇది ఉపయోగపడుతుంది. ఫలిత నియమము, లా ఆఫ్ ఎఫెక్ట్, అంటే ప్రాజెక్ట్ విజయవంతమైన తర్వాత లభించేటువంటి సంతృప్తిలో ఈ నియమం ఉంటుంది. కాబట్టి ఇది పై వన్ యూ కరెక్ట్, ఇది ఇంపార్టెంట్ బిట్ అండి, ఖచ్చితంగా అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత మనకి ప్రయోజన సూత్రం ఒకటి ఉంది కదా, అంటే ఏంటి ఒకసారి మాట్లాడదాము. ప్రయోజన సూత్రం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రయోజన సూత్రం ఏం చెప్తుంది మనకి, ఏదైనా ప్రయోజనం ఆశించి చేసే ఉద్దేశపూర్వకమైనటువంటి కార్యమే ప్రాజెక్టు. ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది ప్రాజెక్ట్ అంటే, ఊరికే చేయం కదా. కాబట్టి ఏదైనా ఒక ప్రయోజనం ఆశించి చేసేటువంటి ఉద్దేశపూర్వక కార్యం ఏదైతే ఉందో అది ప్రాజెక్టు. అయితే ఏ ప్రయోజనార్థం ప్రాజెక్టును నిర్వహించామో ఆ ప్రయోజనం లేదా ఉద్దేశం నెరవేరిందా లేదా అనేది మూల్యాంకన దశలో తెలుస్తుంది. మరి ఏ ప్రయోజనం కోసం మనం ప్రాజెక్ట్ నిర్వహించాము, మరి ఆ మనం ఏ ప్రాజెక్ట్ ప్రయోజనం కోసం అయితే ప్రాజెక్టును నిర్వహించామో ఆ ప్రయోజనం కానీ ఉద్దేశం కానీ నెరవేరిందా లేదా మనకి ఎప్పుడు తెలుస్తుంది, మనకి లాస్ట్లో తెలుస్తుంది, మూల్యాంకన దశలో తెలుస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ అటవీ ఉత్పత్తుల అధ్యయనం కోసం చేపట్టినటువంటి ప్రాజెక్టులో విద్యార్థులు ఏం చేస్తారంటే అటవీ ఉత్పత్తుల జ్ఞానము, అవగాహన, సేకరణ నైపుణ్య లక్షణాలను సాధించారు. సే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అటవీ ఉత్పత్తుల అధ్యయనం కోసం ఒక ప్రాజెక్ట్ చేపట్టారు విద్యార్థులు. దానిలో భాగంగా అటవీ ఉత్పత్తుల గురించి కొంత నాలెడ్జ్ని కలిగి ఉండాలి, అవగాహన ఉండాలి, సేకరణ నైపుణ్యాలు సాధించుకోవాలి, అంటే సేకరణ నైపుణ్యాలు ఉన్నాయి, అంటే సేకరణ నైపుణ్యాలు అంటే సేకరణ నైపుణ్య లక్షణాలు సాధించేశాము, అంటే సేకరణ నైపుణ్య లక్షణాలు సాధించడం. దీనిలో ఏమిటంటే సూత్రం ఏంటంటే ప్రయోజన సూత్రం. అంటే అటవీ ఉత్పత్తుల అధ్యయనం కోసం చేపట్టినటువంటి ప్రాజెక్టులో విద్యార్థులు అటవీ ఉత్పత్తుల జ్ఞానం, అవగాహన, సేకరణ నైపుణ్యాల లక్ష్యాలు సాధించడం అనేది ఏ సూత్రం అంటే మనకి ప్రయోజన సూత్రం అని చెప్పవచ్చు. తర్వాత ఉపయోగత సూత్రం గురించి మాట్లాడదాం. ఉపయోగత సూత్రం అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ యూటిలిటీ. అయితే ఇక్కడ చూడండి, విద్యార్థులు ప్రాజెక్ట్ నిర్వహణలో సమస్యకు పరిష్కార మార్గాలు కనుగొని, అంటే విద్యార్థులు ప్రాజెక్ట్ నిర్వహణలో సమస్యకు పరిష్కార మార్గాల్ని కనుగొని సాధారణీకరణల ద్వారా సూత్రాలని నేర్చుకుంటారు. మరి ఈ సూత్రాలని ఖచ్చితంగా నిజ జీవితంలో అవసరమైనటువంటి సందర్భంలో వినియోగించుకుంటారు. మరి దీనిలో ఇమిడి ఉన్నటువంటి ప్రాజెక్ట్ పద్ధతిలో ఇమిడినటువంటి సూత్రం ఏంటంటే
प्रिंसिपल्स ऑफ यूटिलिटी उपयोगता सूत्र तरवात इकड़ चूँगी सहज वातावरण सूत्रमंटे समस्यनु सहज वातावरण परिष्करिंचडं जरुगुतुंदी सहकार सूत्रमंटे विद्यार्थुलु ओक बृंदंगा समिष्टिगा परिष्कार मार्गालु कोनुकोने क्रममलो ప్రణాళికను రచించడం స్వయంగా సాధించడం విషయాల్లో ఒకరికొకరు సహాయపడుతుంటారు. ఇవి రెండు ఒకసారి చూడండి. సహజ వాతావరణంలో సూత్రం ఏంటంటే సమస్యను సహజ వాతావరణంలో పరిష్కరించడం జరుగుతుంది. మరి సహకార సూత్రం ఏం చెప్తుందంటే విద్యార్థులు అంతా కూడా ఒక గ్రూప్ గా ఏర్పడి సమిష్టిగా పరిష్కార మార్గాలు కనుగొనేటువంటి క్రమంలో ప్రణాళికను రచిస్తారు స్వయంగా సాధిస్తారు. ఇవంటి విషయాల్లో ప్రణాళికను రచించడం కావచ్చు స్వయంగా సాధించడం కావచ్చు ఇటువంటి విషయాల్లో ఒకరికొకరు సహాయపడుతుంటారు. అది సహకార సూత్రంలో. ఓకే నెక్స్ట్ వర్క్ఫ్లో ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ ఏంటంటే క్లాసిఫికేషన్ అడుగుతారండి. మరి ప్రాజెక్టులో మనకి వర్గీకరణ ఉంది అంటే ప్రాజెక్టులో రకాలు ఉన్నాయి అంటే ప్రాజెక్ట్ యొక్క స్వభావాన్ని బట్టి వివిధ రకాలుగా వర్గీకరించారు. ఒకసారి అదేంటో చూద్దాము. ముందుగా మనకి చూడండి ప్రాజెక్టులను ఇక్కడ రాద్దాము. రైట్ నెక్స్ట్ వన్ ప్రాజెక్టులను శారీరక క్రియపరంగా అంటే ప్రాజెక్టులు మనకి శారీరక క్రియపరంగా అదేవిధంగా దీనిపరంగా భౌతిక పరమైనటువంటి ప్రాజెక్టులు మానసిక సంబంధమైనటువంటి ప్రాజెక్టులు అదేవిధంగా మేధో సంబంధమైనటువంటి ప్రాజెక్టులు అని వర్గీకరణ చేసింది ఎవరంటే మనకి స్టీవెన్సన్. ఇతను ఏం చేశారంటే ప్రాజెక్టులను శారీరక క్రియపరంగా భౌతికపరమైనవిగాను మానసిక సంబంధంగాను మేధో సంబంధంగా అలాగా రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఎవరు డివైడ్ చేశారంటే స్టీవెన్సన్ చేశారు. తర్వాత సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఫస్ట్ వన్ భౌతిక సంబంధ ప్రాజెక్ట్ అని చెప్పాము. భౌతిక సంబంధ ప్రాజెక్ట్ అంటే ఫిజికల్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అయితే ఈ రకము ప్రాజెక్టులు అయితే వివిధ రకాల వస్తువులు పరికరాలు భౌగోళిక పరిస్థితులకు సంబంధించినవి అంటే వివిధ రకాల వస్తువులకిను పరికరాలకి భౌగోళిక పరిస్థితులకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి బఠానీ మొక్కలపై ప్రయోగాలు చేయటము తర్వాత వివిధ రకాల విత్తనాల సేకరణ అనేది ఎటువంటి ప్రాజెక్ట్ ఇది. బఠానీ మొక్కలపై ప్రయోగాలు చేయటము వివిధ రకాల విత్తనాల సేకరణ అనేది ఎటువంటి ప్రాజెక్ట్ అంటే మనకి భౌతిక సంబంధమైనటువంటి ప్రాజెక్టు. అయితే ఇక్కడ ఏంటంటే వివిధ రకాల వస్తువులు పరికరాలు భౌగోళిక పరిస్థితులకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని భౌతిక సంబంధ ప్రాజెక్ట్ అంటాము, దాన్ని ఫిజికల్ ప్రాజెక్ట్ అంటాము. ఓకేనండి. నెక్స్ట్ రెండవ ప్రాజెక్ట్ అకార్డింగ్ టు స్టీవెన్సన్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి భౌతిక సంబంధ అంటే బఠానీ మొక్కలపై ప్రయోగాలు వివిధ రకాల విత్తనాల సేకరణ అనేది ఎటువంటి ప్రాజెక్ట్ అంటే భౌతిక సంబంధ ప్రాజెక్టు. అయితే భౌతిక సంబంధమైన ప్రాజెక్ట్ అంటే ఏంటి, వివిధ రకాల వస్తువులు పరికరాలు భౌగోళిక పరిస్థితులకు సంబంధించినటువంటి ప్రాజెక్టే భౌతిక సంబంధ ప్రాజెక్టు. రెండవది మేధో సంబంధమైనటువంటి ప్రాజెక్టు, ఇంటలెక్చువల్ ప్రాజెక్టు. అంటే ఈ ప్రాజెక్టులు ఎలా ఉంటాయంటే మనం ఆలోచించగలగాలి, తార్కికంగా ఆలోచించే విధంగా ఉంటుంది, మేధో శక్తిని పెంపొందించే విధంగా ఉంటుంది ఈ ప్రాజెక్టులు. ఓకే ఇక్కడ రాశాను చూడండి, మేధో సంబంధమైనటువంటి ప్రాజెక్టు ముందే ఒక ఆన్సర్ ఇచ్చేశాను. తార్కికంగా ఆలోచించి మేధో శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడే ప్రాజెక్టే మేధో సంబంధమైనటువంటి ప్రాజెక్టు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కరోనా వచ్చింది కదా, కోవిడ్, మరి కోవిడ్కు పర్మనెంట్ వ్యాక్సిన్ కనుగొనటానికి అవసరమైనటువంటి సాంకేతికతను రూపొందించడము అదేవిధంగా తక్కువ సమయంలో అధిక దిగుబడి వచ్చేటువంటి వంగడాలను సృష్టించడం, ఇది ఏ రకమైన ప్రాజెక్ట్ అంటే మేధో సంబంధమైనటువంటి ప్రాజెక్టు. ఇది ఎవరి వర్గీకరణ, స్టీవెన్సన్ వర్గీకరణ. కాబట్టి స్టీవెన్సన్ అనే శాస్త్రవేత్త ఈ ప్రాజెక్టులను శారీరక క్రియపరంగా ఎలాగా డివైడ్ చేశారంటే భౌతిక పరమైన కొన్ని ప్రాజెక్టులు మానసిక సంబంధమైనవి, మేధో సంబంధమైనవి. తర్వాత మనకి WH కిల్పాట్రిక్ వర్గీకరణ వస్తుంది, ఒకసారి చూడండి. సో మనకి కిల్పాట్రిక్ ప్రాజెక్టులను ఒక నాలుగు రకాల డివైడ్ చేయడం జరిగింది. దాంట్లో మనం మాట్లాడదాము 112 చూడండి. శరీర భాగాల నమూనాలు తయారు చేయటము, బడి తోట ద్వారా కూరగాయలు పుష్పాలు ఉత్పత్తి చేయటం, ఇది ఏ రకమైనటువంటి ప్రాజెక్ట్ కింద వస్తుందంటే మనకి ప్రొడక్టివ్ అంటే ఉత్పాదక ప్రాజెక్ట్ అని అర్థం. అంటే ఏంటి ఉత్పాదక ప్రాజెక్ట్ ఏదైనా ఒక వస్తువుని కానీ ఉత్పత్తి చేయటం అన్నమాట, కొత్త వస్తువుని తయారు చేయటం అన్నమాట. ఏదైనా ఒక వస్తువుని కానీ సామాగ్రిని కానీ లేదా మరేదైనా నమూనాను కానీ
ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అటువంటి ప్రాజెక్ట్ని ఏమంటామంటే ఉత్పాదక ప్రాజెక్ట్ అంటాము. దీంట్లో ఎగ్జాంపుల్ ఏమొస్తాయి, శరీర భాగాల మోడల్స్ తయారు చేయటము, బడి తోట ద్వారా కూరగాయలు పుష్పాలు ఉత్పత్తి చేయటం, ఇవన్నీ కూడా ఉత్పాదక ప్రాజెక్టులే కదా. బాడీ పార్ట్స్ యొక్క మోడల్ తయారు చేసాము, బడి తోట ద్వారా కూరగాయలు ఉత్పత్తి చేసాము, పుష్పాలు ఉత్పత్తి చేసాము, దాన్ని మనం ఉత్పాదక ప్రాజెక్ట్ అంటాము. అంటే డబ్ల్యూహెచ్ కిల్పాటి ప్రకారము నెంబర్ వన్ ప్రాజెక్ట్ పేరేంటి, ఉత్పాదక ప్రాజెక్ట్ అని అర్థము. రెండవది, ఇది ఉత్పాదించే వాళ్ళు ఉంటారు కాబట్టి వినియోగించుకునే వాళ్ళు ఉంటారు కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి యూటిలైజేషన్ ప్రాజెక్ట్, వినియోగ ప్రాజెక్టులు. అంటే ఒక వస్తువుని కానీ సామాగ్రిని కానీ లేదా మరేదైనా ఉత్పత్తిని వినియోగించుకోవడము ఈ ప్రాజెక్ట్ రకానికి చెందుతాయి. సే ఫర్ ఎగ్జాంపుల్, పుట్టగొడుగులు మష్రూమ్స్ వినియోగించుకున్నాము, అలంకరణ కోసం బోన్సాయి మొక్కలను ఉపయోగించుకున్నాము, ఇది ఏ ప్రాజెక్ట్ కిందకు వస్తుంది, వినియోగ ప్రాజెక్ట్ కింద వస్తుంది. తర్వాత చూడండి 114 చూడండి, ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది ఇక్కడ చూడండి. పంటలు అధిక దిగుబడిని, అంటే పంటలు అధిక దిగుబడిని ఇవ్వడానికి గేదెలు అధిక పాల ఉత్పత్తికి తగిన పరిష్కారాన్ని సూచించడం, ఇది ఏ ప్రాజెక్ట్ కింద వస్తుందంటే సమస్య ప్రాజెక్ట్ కింద వస్తుంది. పంటలు అధిక దిగుబడిని ఇవ్వడానికి లేదా గేదెలు అధిక పాల ఉత్పత్తికి తగిన పరిష్కారాలను సూచించాము, ఇది ఏ ప్రాజెక్ట్ అవుతుంది, సమస్య ప్రాజెక్ట్ అవుతుంది. అంటే ఏంటి, సమస్యలను పరిష్కరించే ప్రాజెక్టే సమస్య ప్రాజెక్ట్. ఇక్కడ సమస్య పరిష్కారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. చూడండి, పంటలు అధిక దిగుబడి ఇవ్వడానికి అదేవిధంగా గేదెలు అధిక పాల ఉత్పత్తికి మనం ఏం చేసాము, తగిన పరిష్కారం చూపించాము, అలాంటి ప్రాజెక్ట్ ఏంటి, సమస్య ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి శిక్షణ ప్రాజెక్ట్ ఉంటుంది, దీన్ని మనం ట్రైనింగ్ ప్రాజెక్ట్ అంటాము. అంటే శిక్షణ ద్వారా విద్యార్థుల్లో వాళ్ళ యొక్క వైఖరులు, శాస్త్రీయ వైఖరులు కావచ్చు, నైపుణ్యాలు అభివృద్ధి చేయటమే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అటువంటి ప్రాజెక్ట్ని ఏమంటాము, శిక్షణ ప్రాజెక్ట్ లేదా ట్రైనింగ్ ప్రాజెక్ట్ అని చెప్తాము. ఎగ్జాంపుల్ చూడండి, వివిధ ప్రయోగాలు నిర్వహించడము, వృక్ష జంతు సంబంధ ఉత్పత్తులు అదేవిధంగా వాటి భాగాలను సేకరించడము, ఏ ప్రాజెక్ట్ అవుతుంది, శిక్షణ ప్రాజెక్ట్ అనేది అవుతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి ప్రాజెక్ట్ పద్ధతిలో ప్రయోజనాలు ఉన్నాయండి, అదేవిధంగా లిమిటేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను రాయలేదు, ఒకసారి మీరు, నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ దీన్ని ఫోటో తీసి పెట్టాలి కదా మీకు, ఒకసారి చూస్తాను ప్రాజెక్ట్ పద్ధతి యొక్క అడ్వాంటేజెస్ అదేవిధంగా లిమిటేషన్స్ మనకి ఒకసారి యాప్లో, కార్తిక్ బయో అకాడమీ యాప్లో ఫ్రీ స్టడీ మెటీరియల్ అప్లోడ్ చేస్తాను. ఆ యొక్క 10 పాయింట్స్ వచ్చేసి ప్రాజెక్ట్ పద్ధతి ప్రయోజనాలు ఉన్నాయి, ప్రాజెక్ట్ పద్ధతి పరిమితులు ఉన్నాయి, మ్యాక్సిమం ప్రయోజనాలు పరిమితులు ఏమివ్వడం, టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇస్తారు, ప్రాజెక్ట్ యొక్క ఇంట్రడక్షన్ ఇస్తారు, చూసుకోండి. ఇదొకటి నేను మీకు యాప్లో పెడతాను. సో తర్వాత చూడండి, మనకి కింద ఈ యొక్క లెసన్స్ సంబంధించి 5th చాప్టర్ అయినటువంటి బోధన ఉపగమాలు, దాని గురించి కొంత సమరీ బిట్లయితే ఇక్కడ నేను రాశాను చూడండి ఒకసారి, అసలు ఏంటి దీని బోధన ఉపగమం అంటే ఏంటి అనే అంశాన్ని చూద్దాము. ఇక్కడ చూడండి, ఈ క్రింది వాణిలో బోధన ఉపగమంకి సంబంధించినటువంటి అంశం ఏంటి, అసలు బోధన ఉపగమం అంటే ఏంటి, బోధన పద్ధతి అంటే ఏంటి, బోధన వ్యూహం అంటే ఏంటి. ఆల్రెడీ ఈ వీడియో కింద ప్లేలిస్ట్ ఉంటుంది, లింక్ ఇస్తాను, దాంట్లో అన్నీ చెప్పున్నాను, ఒకసారి చూడండి. బోధన ఉపగమం అంటే, బోధన ఉపగమం అంటే టీచింగ్ అప్రోచ్ అని చెప్తాము. అంటే ఉపగమం అప్రోచ్ అంటే ఏంటి, వివిధ విషయాల పట్ల ఒక వ్యక్తి యొక్క దృక్పథం తెలియజేస్తుంది ఉపగమం అంటే. అయితే అంటే బోధనకు సంబంధించినటువంటి మొత్తం ప్రక్రియ పట్ల తత్వజ్ఞానాన్ని సూచించేదే బోధన ఉపగమము, అలాగా ఉంటుంది. అయితే చూడండి, బోధన ఉపగమంకి సంబంధించి సరైనటువంటి అంశం ఏంటంటే, దీని ద్వారా బోధన పద్ధతులు ఏర్పడతాయి, బోధన ఉపగమాల ద్వారా బోధన పద్ధతులు ఏర్పడతాయి. ఓకే, బోధనకి టీచింగ్కి ఒక దిశను ఏర్పరిచి, అభ్యాసనకు అనువైనటువంటి, ఇక్కడ రాయాలి అనువైన, అభ్యాసనకు అనువైన సాధారణటువంటి నియమాలను నిర్దేశిస్తుంది బోధన ఉపగమము. అసలు బోధన ఉపగమము టీచింగ్ అప్రోచ్ ఏంటంటే, ఈ టీచింగ్ అప్రోచ్ ద్వారా మనకి బోధన పద్ధతులు ఏర్పడతాయి, బోధనకు ఒక దిశ ఏర్పడుతుంది, అభ్యాసనకు అనువైనటువంటి సాధారణ నియమాలని నిర్దేశిస్తూ ఉంటుంది, వ్యక్తి దృక్పథాన్ని తెలియజేస్తుంది బోధన ఉపగమము. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, డి అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత బోధన పద్ధతి అంటే ఏంటి, టీచింగ్ మెథడ్ అంటే ఏంటి, చూడండి, ఒక ఉపాధ్యాయుడు స్టూడెంట్స్కి సమాచారాన్ని
అదే విధంగా తన యొక్క బోధనల్ని అందించడానికి ఉపయోగించేటువంటి వివిధ బోధన వ్యూహాలు వీటన్నిటినీ కలిపి మనం బోధన పద్ధతి అంటాము. ఉపాధ్యాయుడు విద్యార్థులకు సమాచారం బోధనను అందించడానికి ఉపయోగించేటువంటి వివిధ బోధన వ్యూహాలు, అదేవిధంగా మనకి బోధన కౌశలాలు. బోధన కౌశలం అంటే ఏంటి? టెక్నిక్ కదా, టీచింగ్ టెక్నిక్. వాటి యొక్క సమాహారం ఏంటంటే మనకి బోధనా పద్ధతి. అంటే బోధన పద్ధతిలో బోధన వ్యూహాలు ఉంటాయి, అంటే టీచింగ్ స్ట్రాటజీ ఉంటుంది, బోధన కౌశలాలు ఉంటాయి, టీచింగ్ టెక్నిక్ కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, తర్వాత ఇంకా మనకి బోధన పద్ధతి అంటే ఏంటి ఒకసారి మాట్లాడదాము. బోధన పద్ధతి అంటే ఏంటి ఇక్కడ? సో బోధన పద్ధతి అంటే టీచింగ్ మెథడ్ అంటే అభ్యాసంను సులభతరం చేయడానికి, నేర్చుకోవడాన్ని అభ్యాసాన్ని బాగా సులభతరం చేయడానికి, దానిని మెరుగుపరచడానికి ఉద్దేశించిన వ్యవస్థీకృత క్రమబద్ధమైన నిర్దిష్టమైన ప్రణాళికాబద్ధ బోధన విధానం ఏంటంటే మనకి బోధనా పద్ధతి. అభ్యాసనకు సులభతరం చేయడానికి అంటే అభ్యాసనను సులభతరం చేయడానికి, అభ్యాసను మెరుగుపరచడానికి ఉద్దేశించిన వ్యవస్థీకృత క్రమబద్ధమైన ఆర్గనైజ్డ్, ఒక వ్యవస్థీకృతమైంది, ఒక క్రమబద్ధంగా సాగేది, నిర్దిష్టమైనది, ఒక ప్లానింగ్ ప్రకారం సాగేదే మనకి దీన్ని మనం బోధనా పద్ధతి అంటాము. తర్వాత మనకి బోధన వ్యూహం అంటే ఏంటి? బోధన వ్యూహం అంటే టీచింగ్ స్ట్రాటజీ. టీచింగ్ స్ట్రాటజీ అంటే ఒకసారి చూద్దాం. నిర్దిష్ట బోధన లక్ష్యం లేదా బోధన లక్ష్యాలను, నిర్దిష్టమైనటువంటి బోధన లక్ష్యం లేదా బోధన లక్ష్యాలను సాధించడానికి రూపొందించబడిన క్రమబద్ధమైన పరిస్థితులకు అనుగుణమైనటువంటి కార్యాచరణ ప్రణాళికని మనం బోధన వ్యూహం అంటాము. అంటే నిర్దిష్ట బోధన లక్ష్యం లేదా బోధన లక్ష్యాలను సాధించడానికి రూపొందించబడినటువంటి క్రమబద్ధమైన పరిస్థితులకు అనుగుణమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని మనం టీచింగ్ స్ట్రాటజీ అంటాము, లేదా బోధన వ్యూహం అని చెప్పడం జరుగుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ మనకి కొన్ని సందర్భాల్లో బోధనా పద్ధతి అన్నా బోధన వ్యూహం అన్నా ఒకటే అంటారు. అంటే టీచింగ్ మెథడ్ అన్నా టీచింగ్ స్ట్రాటజీ అన్నా ఒకే అర్థంలో వాడతారు. ఈ రెండు కూడా పనులే. అంటే బోధన పద్ధతి కూడా చేయటమే, బోధన వ్యూహం కూడా పనే, ఈ రెండు కూడా ప్రక్రియలే. అయితే వీటి మధ్య కొంత తేడాలు ఉన్నాయని చెప్తున్నారు, అదేంటో ఒకసారి చూద్దాము. ఇప్పుడు మనకి టీచింగ్ మెథడ్స్ ఉన్నాయనుకోండి, బోధన పద్ధతులు సాధారణమై ఉంటాయి. కానీ బోధన పద్ధతులు సాధారణమైన బోధన పద్ధతులే ఉంటాయి, ఉపన్యాస పద్ధతి అని, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అని అలాగా. కానీ బోధన వ్యూహాలు, టీచింగ్ స్ట్రాటజీ ఒక టీచర్కి మరొక టీచర్ వేరుగా ఉంటుంది, అది నిర్దిష్టమైనగా ఉంటుంది. ఓకే, అయితే బోధనా పద్ధతులు ఏం చేస్తాయి? పూర్తి పూర్తి పాఠం యొక్క ఉద్దేశానికి సంబంధించినవి. బోధన పద్ధతి అంటే అది కేవలం దీనికి సంబంధించింది, లెసన్కి సంబంధించినవి మాత్రమే. కానీ బోధన వ్యూహాలు పాఠ్య విషయం ద్వారా ఏ లక్ష్యాలను సాధించాలి, అదేవిధంగా ప్రయోగకృతికి సంబంధించింది. అంటే పాఠ్య విషయం ద్వారా మనం సాధించవలసినటువంటి లక్ష్యాలను, అదేవిధంగా ప్రయోగకృత్యాలకు సంబంధించింది బోధన వ్యూహం అని చెప్పొచ్చు. ఓకే, తర్వాత బోధన పద్ధతులు వేటిపై ఆధారపడతాయి? టెక్స్ట్ బుక్స్ మీద ఆధారపడతాయి. కానీ బోధన వ్యూహం ఏం చేస్తుందంటే ఈ పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి అనుక్రమాన్ని పాటించడంలో ఉపయోగపడుతుంది. అంటే అనుక్రమాన్ని పాటిస్తుంది, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అనుక్రమాన్ని. అంటే కేవలం టెక్స్ట్ బుక్ మీద డిపెండ్ అయ్యేది టీచింగ్ మెథడ్ అయితే, బోధన వ్యూహం ఏం చేస్తుందంటే పాఠ్య పుస్తకంలో అనుక్రమాన్ని పాటిస్తుంది. అంటే పాఠ్య పుస్తకంలో ఏదైనా ఒక లెసన్ చెప్పేటప్పుడు ఎటువంటి స్ట్రాటజీ పాటించాలి అనేటువంటి కోణాల్లో ఇక్కడ పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి అనుక్రమాన్ని పాటించడం జరుగుతుంది, బోధన వ్యూహము. ఓకే, తర్వాత మనకి 121 బిట్ చూస్తే టీచింగ్ టెక్నిక్. టీచింగ్ టెక్నిక్ అంటే ఒక్కొక్క టీచర్ ఒక్కొక్కలా చెప్తారు, అది టీచింగ్ టెక్నిక్ అనవచ్చు. ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక కంటెంట్ని, విషయాన్ని తనదైన శైలిలో వివరించడం కానీ, లేదా సమస్యను తనదైనటువంటి ప్రత్యేక రీతిలో పరిష్కరించడాన్ని మనం ఏమంటామంటే బోధనా కౌశలం అంటాము. అంటే ఏదైనా ఒక కంటెంట్, ఒక లెసన్ని ఒక బయాలజీ సార్ తనదైన శైలిలో చెప్తే ఇంకో బయాలజీ సార్ ఆ విషయాన్ని మరోలా చెప్తారు. అంటే విషయాన్ని తనదైన శైలిలో వివరించడం కానీ, లేదా సమస్యను తనదైన ప్రత్యేక రీతిలో పరిష్కరించడాన్ని మనం ఏమంటామంటే బోధన కౌశలం లేదా టీచింగ్ టెక్నిక్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ మనకి ఇప్పుడు ఇంతవరకు మనం యూనిట్ 5 చూసామండి, తర్వాత యూనిట్ 6 ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్. దీంట్లో ఇయర్ ప్లాన్ అంటే ఏంటి, యూనిట్ ప్లాన్ అంటే ఏంటి, లెసన్ ప్లాన్ ఏంటి, తర్వాత మనకి దీంట్లో హెర్బెర్టియన్
ప్లాన్ వచ్చేసి బ్లూమ్ అప్రోచ్ ఇవన్నీ కూడా వస్తాయి. లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, టీఎల్ఎము, రీసోర్స్ ఇన్ బయాలజీ అని చెప్పి వచ్చేస్తుంది, అది యూనిట్ 6. సో ఇంతవరకు మనం యూనిట్ 5 గురించి మాట్లాడాము, తర్వాత మనం యూనిట్ 6 అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇది మీకు కావాలంటే ఈ ఫైలు సుమారు 600 నుంచి 700 బిట్స్ అయితే ఉంటాయండి. దీంట్లో నేను సొంతంగా రాశాను, 2023 బుక్ తీసుకున్నాను, పాత బుక్లు కూడా క్రోడీకరించి రాయటం జరిగింది. ఓకే, ఇంకా ఎఫెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఉన్నటువంటి వచ్చే కొంచెం ఆన్సర్ వచ్చేటువంటి వీడియోస్ అన్నీ కూడా బాగా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కావాలంటే మీరు గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళండి, కార్తిక్ బయో అకాడమీ టైప్ చేయండి, వైట్ కలర్ యాప్ వస్తుంది, దాంట్లో ఫ్రీ స్టడీ మెటీరియల్ ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్లో ఒక ఫోల్డర్ ఇది పెడతాను, చూసుకోండి, ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.